ఇయాల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఇందిరమ్మ రాజ్యం చేస్తామని. ఇందిరమ్మ రాజ్యమా తోకమటనా? ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది? ఇందిరమ్మ రాజ్యం పొడుగుతే ఏం జరిగింది? మరి ఏం చేసినట్టు ఇందిరమ్మ రాజ్యం తోక రాజ్యం? గోల్మాలవుడు కాదు నేను చెప్పేది. మొన్న ఇందిరమ్మ వారసుడు ఆ రాహుల్ గాంధీ అంటాడు వచ్చింది ఇక్కడికి ఇదే కొల్లాపూర్కు. ఎందుకోసం వచ్చాడు? గడిగోయనీకి వచ్చిండా? మళ్ళా మనకు ముళ్ళ కిరీటం పెట్టడానికి వచ్చిన ఆడు. ఆ రోజు నేను పెద్ద ఇందిరాగాంధీ అభిమానిను. భూ సంస్కరణల చట్టం తెచ్చి పేదల గుడిసెలేయించి కొన్ని ప్రోగ్రాములు తెస్తే గొప్ప నాయకులు అని చెప్పి నేను పొంగేవన్నారు. నేను స్నేహితులతో పంచుకునే వాళ్ళు. ఇందిరాగాంధీ గారు అధ్యక్ష బంగ్లాదేశ్ బార్ గెలిచిన తర్వాత స్వయంగా వాజ్పేయి గారు లేచి దుర్గా మాత ఆఫ్ ఇండియా దుర్గా మాత ఆఫ్ హిందుస్థాన్ అని పొగిడిండు పార్లమెంట్ లోపల నిండు సభలో. ఇంటర్నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్ అసలు తిరుగులేనటువంటి ఆనాడు నాయకత్వం. రాహుల్ గాంధీ అని ఒక ఎంపీ ఉన్నాడండి, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాయన ఈ దేశం కోసం జరిగే పనులు చచ్చిపోయారు పాపం. వాళ్ళ తాత స్వతంత్ర పోరాటం చేసి అనేక సంవత్సరాలు ప్రధానమంత్రి పనిచేసాడు. ఇవాళ ఆ పిల్లగాడు కూడా ఎంపీ ఉన్నాడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడతాం, చర్చ జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు అడుగుతారు, ప్రజల తరఫున ప్రజాప్రతినిధులు కూడా అడుగుతారు. రాహుల్ గాంధీ ఏదో అడిగిండు, పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు కాబట్టి, పెద్ద పార్టీకి ఉన్నాడు కాబట్టి అడిగిండు.